या निन्ने कर्नाटक एलक्षन्स मुगेसाई कर्नाटक एलक्षन्स संबंधी నాయకుల యొక్క భవిష్యత్తు మాత్రం ఈవిఎం లో నిక్షిప్తమైంది మొత్తానికైతే ఓవరాల్ గా చూసినట్టయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం హంగు వస్తుందంటూ కొంతమంది చెప్తా ఉంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి దాదాపు 12 ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో 10 సర్వే రిపోర్ట్స్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్ కే మొగ్గు చూపాయి రెండు మాత్రం బీజేపీకి అత్యధిక స్థానాలు మాత్రం కట్టబెట్టాయి మొత్తానికైతే చూద్దాం ఓవరాల్ గా 13వ తారీఖు నాడు పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తుందా లేదు బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపబోతున్నారా మొత్తానికైతే 13 వరకు వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది మొత్తానికైతే ఇప్పటికే కాంగ్రెస్ కు 122 నుండి 140 సీట్లు వస్తాయంటూ కూడా ఎగ్జిట్ పోల్ చెప్తా ఉన్నాయి ఇది అత్యధిక సర్వేలో కాంగ్రెస్ కి మొగ్గు ఒక ట్రెండ్ లో బీజేపీకి ఆధిక్యం అంటూ కూడా ఎగ్జిట్ సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి జెడిఎస్ కు దాదాపు 20 నుంచి 25 స్థానాలు వస్తాయంటూ చెప్తా ఉన్నారు మొత్తానికైతే హంగు వస్తే మాత్రం కుమారస్వామి అక్కడ చక్రం దిప్పబోతున్నారని తెలుస్తా ఉంది మొత్తానికైతే ఒకవేళ ఎలాంటి పరిణామాలు ఏర్పడబోతా ఉన్నాయి అనేది మాత్రం వేచి చూద్దాము అదేవిధంగా దాదాపు కర్ణాటకలో పోలింగ్ సంబంధించి 71% పోలింగ్ జరిగింది దాదాపు అత్యధికంగా రామ్నగర్లో 78% అత్యల్పంగా మాత్రం బీబీఎంపీ స్థానంలో కేవలం 48% మాత్రం పోలింగ్ అయింది మొత్తానికైతే అక్కడ కర్ణాటక ఎలక్షన్ మొదలైనప్పటి నుండి ఒక పెద్ద హైడ్రామా మొదలైంది ఒకవైపు మోడీ లాంటి దేశ ప్రధాని అయిన మోడీ అక్కడ పాగా వేశారు అక్కడ చాలా ప్రచారం కూడా ముమ్మరంగా కొనసాగించారు అదేవిధంగా మరొకవైపు కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే ఆ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఖర్గే కూడా అదే కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి మొత్తానికైతే హైడ్రామాల మధ్యలో ఓవరాల్గా రాజకీయ పండితులు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వస్తుందన్నది మరొకవైపు కాంగ్రెస్ అక్కడ కర్ణాటకలో వస్తే మాత్రం తెలంగాణ పైన కూడా ఆ పవనాలు వీచే అవకాశం ఉంది తెలంగాణలో కూడా కొంత పాజిటివ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు మొత్తానికైతే ఓవరాల్గా చూద్దాం 13 వరకు వేచి చూద్దాం ఆ 13 తర్వాత ఏం జరగబోతుంది నిజంగా కాంగ్రెస్ వస్తే దేశ రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతా ఉన్నాయి అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ కాకుండా బీజేపీ వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి అది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది